Sir, Nara Lokesh Gari, Yuvagalam Padayatra, Rayal Samajalalo Munzconi, Costa Jalalo Kadubitin, Rayal Samajalalo, Yvedanga or Padayatra, Jerigin the Mia Prevenjip. Kane, Rayal Sam Jalalandi in Nalu Jalal Chituru, Anantapuru, Karnul and Kadapa. In Nalu Jalalo, Gatanlo, YSRCP. మూడు స్థానాలను వదిలేసి మిగిలిన స్థానాలన్నీ కైవసం చేసుకుంది. ఎనిమిది పార్లమెంటరీ స్థానాలు కూడా ఉన్నాయి. ఎనిమిది వాళ్ళే గెలిచారు. ఇది నేపథ్యం. దీనిలో నారా లోకేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన పాదయాత్రకి స్థల నిర్ణయంలోనే విజయం సాధించారు. కుప్పం నియోజకవర్గంలో జనవరి 27న ప్రారంభమైన ఈ పాదయాత్ర 124 రోజుల పాటు కొత్తలో అనేకమైన అవాంతరాలు చిత్తూరు జిల్లాలో ఆయనకి కలిగిన అవాంతరాలు ఎక్కడ జరగలేదు. పోలీస్ కేసులు ఆయన మీద 25 కేసులు, ఆయన అనుచరుల మీద నారా లోకేష్ బాబు మీద స్వయంగా 3 కేసులు నమోదైనవి, ఆయన అనుచరుల మీద 25 కేసులు, అమర్నాథ్ రెడ్డి గారు, పులివర్తి నాని గారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, చంద్రబాబు గారు పిఏ మనోహర్ గారి మీద ఇలా 1-2 కాదు ఎన్నో కేసులు, అరెస్ట్ చేయటం, కోర్టుకి అటాచ్ చేయటం, పాదయాత్ర మైకు లాక్కోవటం దగ్గర నుంచి ప్రచార రథం లాక్కోవటం దగ్గర నుంచి చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఆయన. అయినా కూడా చిత్తూరు జిల్లాలోనే వాళ్ళు ఊహించిన ఒక స్థాయిలో ఊహించారు నారా లోకేష్ బాబు గారి పాదయాత్రని. అది తండ్రికి తగ్గ తనయుడు కాబట్టి పట్టుదల, మెయిన్ పట్టుదల అండి. 1580 కిలోమీటర్లకు పైగా ఆయన 124 రోజుల్లో తిరిగారు అని అంటే ప్రతిరోజు ఆయన 124 రోజులు అంటే ప్రతిరోజు ఆయన 12 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయడం జరిగింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, మరి నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. వీళ్ళంతా రాయలసీమ బిడ్డలే. అవును, ఇప్పుడు నారా లోకేష్ బాబు కూడా నేను రాయలసీమ బిడ్డని అని ఆయన భావోద్వేగానికి గురయ్యి ఆ నేలను వదిలిపెట్టి నెల్లూరు జిల్లా ప్రవేశించే ముందు ముద్దు పెట్టుకోవటం కూడా జరుగుతుంది. ఇది అద్వితీయమైన ఆనందం ఆయనకి, భావోద్వేగంలో ఆనంద బాష్పాలని చెప్పుకోవచ్చు. అంటే ఈ నేలకి, తన తండ్రి పుట్టిన నేలకి ఏదైనా చెయ్యాలి. జనరల్గా ఏంటంటే తండ్రి యొక్క మాతృభూమే, పుత్రుడు కూడా నాది కూడా మాతృభూమి అని చెప్పుకుంటారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం వాళ్ళు నారావారిపల్లి వెళ్ళి సంక్రాంతి పండుగకి వాళ్ళందరూ కూడా కుటుంబ వారసత్వంగా వస్తున్న విషయమే. చిత్తూరు దాటి అనంతపూర్లో చిత్తూరును మించిన రెస్పాన్స్ అని, అనంతపూర్ నుంచి కర్నూలు, కర్నూలులో ఇంకా ఎక్కువ రెస్పాన్స్, అసలు ఆ ధోని ధోను కర్నూలు అసలు అన్నీ కర్నూలులో దాదాపు అన్ని నియోజకవర్గాలు తిరిగారండి. చిత్తూరులో అన్ని నియోజకవర్గాలు తిరిగారు, అనంతపూర్లోనే కొంచెం 14 నియోజకవర్గాల్లోనే ఆయన 9 కడపలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి, 10లో 7 తిరిగారు. కడపలో ఎవరు ఊహించలేదు కడపలో నారా లోకేష్ బాబు పాదయాత్రకి అంత ప్రజాదరణ. ఎందుకనంటే కడపలో ఆర్థిక బలమైన మూలాలు ఉన్న నాయకత్వం కడపలో తెలుగుదేశం పార్టీకి తక్కువగా, అంత తక్కువగా ఉన్న సమయంలో కూడా నారా లోకేష్ బాబుకి అంటే కనీసం వెహికల్స్ అన్నా పంపించాలి కదా విలేజ్కి. వాళ్ళు వస్తారు వాలంటరీగా, డబ్బులు ఇచ్చి తీసుకురావడం అవసరం లేదు, మామూలుగా వాలంటరీగా వస్తున్నారు. ఆ వెహికల్స్ కూడా లేకుండా వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా మేడలు మిద్దులు ఎక్కి చూసిన వైనం పుష్పగుచ్చాలు అంటే ఎండనక వాననక శీతాకాలం మొదలుపెట్టారండి. మండు టెండలు వేసవకాలం మొత్తం రాయలసీమ, రాయలసీమ అంటే అదే వేడి ప్రాంతమే, మరి ఆ రాయలసీమలోనే ఆయన పాదయాత్ర చేయటం జరిగింది. మొత్తం 52 నియోజకవర్గాల్లో, 44 నియోజకవర్గాల్లో 41 బహిరంగ సభలు, అంటే సాయంత్రం పూట బహిరంగ సభ. 2 మహిళలతో కలిశాడు ఆయన, రైతులతో కలిశారు, వ్యవసాయ కూలీలతో కలిశారు, ఇండస్ట్రియల్ వర్కర్స్తో కలిశారు, స్టూడెంట్స్ని అడ్రస్ చేశాడు, పెద్దవాళ్ళని ఎడ్యుకేటెడ్ పీపుల్ని అడ్రస్ చేశాడు. వీటంతటికి ఫైనల్గా ఆయన రాయలసీమ డిక్లరేషన్ అని కడప నడిబొడ్డు మీద ఆయన రాయలసీమ డిక్లరేషన్ అంటే నేను ఈ ప్రాంతం తిరిగాను, నేను ఈ ప్రాంతం బిడ్డగా, ఈ ప్రాంతానికి భూమిపుత్రుడుగా నేను ఒక డిక్లరేషన్ ఇవ్వాలి అని అనుకుని ఆయన, ఎందుకంటే ఇప్పుడు రా
తెలుగుదేశం పార్టీకి వారసుడు నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయనే కాబట్టి ఆయన స్వయంగా అర్థం చేసుకున్నాడు తన ప్రాంతం యొక్క సమస్యలు ఏంటి అని. రైతు సమస్యలు ప్రతి రైతుకి సాగునీటిని హక్కుగా కల్పిస్తానన్నాడు. మీరు ఏ ప్రాజెక్టులు కడతారో ఏం కడతారో పెండింగ్ ప్రాజెక్టులు కడతారో తెలియదు కానీ మేము ప్రతి రైతుకి సాగునీటిని ఇస్తాము, రక్షిత మంచినీటి ప్రతి ఇంటికి కూడా గృహానికి ఇస్తాము, కడపలో స్పోర్ట్స్ యూనివర్సిటీని కడతాము. స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటే కడపలో అంటే ఆ ప్రాంతం రాయలసీమ వాసులందరూ కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో వస్తారు అక్కడికి నేర్చుకోవటానికి. అక్కడ వాళ్ళకు కూడా ఎక్కువ అక్కడ వాళ్ళు స్పోర్ట్స్లో అభివృద్ధి అంశం. దానివల్ల బుల్లంత మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి. పెద్ద పెద్ద స్టేడియంలు కడతారు, అక్కడ ఉపాధి దొరుకుతుంది, రిక్రియేషన్ దొరుకుతుంది. కర్నూలు వచ్చేసి ఇండస్ట్రియల్ హబ్ చేస్తాను. ఆల్రెడీ హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో కర్నూలు వచ్చేసరికి కర్నూలు సెంటర్ పాయింట్గా ఇండస్ట్రియల్ హబ్ని పరిశ్రమలు, చిత్తూరుని ఎలక్ట్రానిక్ పరిశ్రమల హబ్గా చేస్తా ఉన్నారు. ఎందుకనంటే తండ్రికి ఆల్రెడీ వాళ్ళకు ఒక రికార్డు ఉందండి. హైదరాబాద్ని వాళ్ళు చేశారు, తిరుపతిని, శ్రీ సిటీ ఇవన్నీ కూడా వాళ్ళు చేసినాయే. చాలా ఎలక్ట్రానిక్స్ హబ్ అయిపోయి ఉండేది ఇప్పటికి తెలుగుదేశం పార్టీ మళ్ళీ వచ్చినట్టయితే, కానీ రాలేదు. దురదృష్టం అయిపోయింది, అది గతం, అది హిస్టరీలో కలిసిపోయింది. ఇప్పుడు తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్గా చేస్తాను. ఆల్రెడీ అక్కడ పల్ప్ ఫ్యాక్టరీస్ అవి అన్ని, డైరీ ఇవన్నీ బాగా ఉధృతంగా ఉన్న ప్రాంతం తిరుపతి. దాన్ని ఎలక్ట్రానిక్స్ అంటే ఇంకా కావాల్సిందే ఉంది రైతులకి, రైతు బిడ్డలకి. వాళ్ళు చదువుకుంటారు, ఉద్యోగాలు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు. ఇక అనంతపూరు ఆటోమొబైల్ ఆల్రెడీ కియా తెచ్చి ఉన్నారు. ఇలాగే చాలా సంస్థలకి వాళ్ళు ల్యాండ్స్ అవి ఇవ్వటానికి రెడీ చేసుకున్న టైంలో పదవులు పోయింది. కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో లోకేష్ బాబు ఇవన్నీ రాయలసీమ డిక్లరేషన్ మొత్తాన్ని సంపూర్ణంగా 100% చేయగలిగేవి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఎత్తుకున్నారు, అవును, వాళ్ళకి తలకెత్తుకున్న పథకాలే. ప్రారంభంలో ఆగిపోయినాయి, ఇప్పుడు మరింత ఉధృతంగా చేసే అవకాశాలు బాగా స్పష్టంగా కానీ. ఆయన స్థానిక భాషలో మాట్లాడాడు. ప్రజల హృదయాలను గెలుచుకోవాలి అని అంటే రాయలసీమకి నేటివ్గా ఏ లాంగ్వేజ్ స్లాంగ్ వర్డ్స్ వాడతారు, అవ్వ, తాత, అన్న, అక్క ఇలాంటి భాషనే యూజ్ చేశాడు. సెల్ఫీలు అయితే అదొక వైరల్ అయిపోయింది. నారాలో సెల్ఫీ విత్ నారా లోకేష్ అనేది ఆయనకి ఆ సెల్ఫీలు దిగి దిగి ఆయనకి చెయ్యి కూడా భుజం ప్రాబ్లం వచ్చినంత పని. బస్సుల్లో వెళ్ళే వాళ్ళతోటి, పొలాల్లో వెళ్ళే వాళ్ళతోటి, వాళ్ళంతా ప్రజలే కదండి. ఇప్పుడు మీకు మిద్దెలెక్కి ఎండాకాలం నారా లోకేష్ బాబు వచ్చాడని చెప్పి రాయలసీమలో చూడాల్సినంత నెసిటీ లేదు. మిద్దెలెక్కి జనం చూశారు అని అంటే దట్ షోస్ ద ఇండికేషన్ ఆఫ్ పీపుల్స్ మైండ్. ఎవరు ఇది చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి వచ్చాడు మన కోసం తిరుగుతున్నాడు అనేది ప్రతి వర్గానికి, వర్గంలోనూ ఆయన బాగా వెళ్ళిపోయింది. ఆ నేపథ్యంలోనే కార్యకర్తలు అందరూ కూడా చాలా కష్టపడ్డారు. చాలా చిత్తూరులో అయితే నాయకులు కార్యకర్తలు అమర్నాథ్ రెడ్డి గారు, పులివర్తి నాని గారు ఇలా ఒకళ్ళు కాదండి చాలా ఇబ్బందులు పడ్డారు ఆ పాదయాత్రని సక్సెస్ చేయటానికి. సక్సెస్ చేయటానికి అంటే రోజు పోలీస్ కేసులు, అడుగు కదిలితే పోలీస్ కేసు, అడుగు కదిలితే పోలీస్ కేసు, ముందు వేలను పట్టుకెళ్తున్నారు పోలీసు, హౌస్ అరెస్టులు ఒకటి కాదు రెండు కాదు. చాలా ఇబ్బందులు పడి ఆయన వాళ్ళని ఆ యాత్రను సక్సెస్ చేయటానికి మూల స్తంభాల్లాగా నిలిచిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు అని అంటే చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పచ్చు. వాళ్ళంతా కూడా వీడ్కోలుకి ఆ నెల్లూరు బోర్డర్ దగ్గర, కడప బోర్డర్ దగ్గర వాళ్ళు రావటం, నారా లోకేష్ బాబు ఒక ఇంత 124 రోజులు కలిసి ఉన్నాడు ఆయన వాళ్ళతో, ఒకంత భావోద్వేగానికి లోనయ్యాడు. ఇక్కడ ఈ సమయంలో జరిగిన పరిణామం ఏంటంటే 3 స్థానిక సంస్థల ఎన్నికల్లో 3 వచ్చినాయి.
పట్టభద్రుల నియోజకవర్గాలు. అందులో రెండు పట్టభద్రుల నియోజకవర్గాలు రాయలసీమ ప్రాంతంలో ఉన్నాయి. చిత్తూరు కానివ్వండి, మరి శ్రీకాంత్ గెలవటం, అక్కడ రాంభూపాల్ రెడ్డి, కడపలో రాంభూపాల్ రెడ్డి గారు గెలవటం, ఈ రెండు సెలక్షన్ కూడా నారా లోకేష్ బాబు చేసినాయి. అధినేత దాదాపు ఈయనకే ఇచ్చారు. మాట్లాడి చాలా సింపుల్గా, అసలు అడిగినాళ్ళు లేరు, అడిగినాళ్ళు ఇది నాకు కావాలి అని అడిగిన వాళ్ళు లేరు. ఆ సమయంలో వీళ్ళిద్దరిని ఐడెంటిఫై చేసి ఐటీడీపీకి పనిచేస్తున్న శ్రీకాంత్ని అభ్యర్థిగా ఇక ఒకచోట ఆయన రాంభూపాల్ ఆయన పట్టుదలగా ఆయన అడిగాడు. ఆయన అడిగిన వెంటనే అన్న నువ్వు చేసుకో అని చెప్పి ఆయనకి చెప్పటం, ఈ రెండు కూడా నారా లోకేష్ బాబుకి విజయానికి ఈ పాదయాత్ర కూడా ఉపయోగించింది అనటంలో ఏ విధమైన సందేశం లేదండి. ఇక కోస్తా జిల్లాలు, నెల్లూరు చంద్రబాబు నాయుడు గారి మంత్రాంగం చాణక్యం, ఓర్పు సహనం ఆయనకి వెన్నతో పెట్టినవి ఇచ్చాయి. ఆయన మిన్ను విరుగు మీద పడినా కానీ చాలా ఓర్పుతో సహనంతో ఈ సంయమనం కోల్పోకుండా రాజకీయం చేసే వ్యక్తి ఎవరన్నా ఉంటే భారతదేశంలో అది చంద్రబాబు నాయుడు గారు. చాలా ఓర్పుగా సహనంగా ఉంటాడు. అది టైం ఇస్తాడు నాయకుడికి, వాడు తప్పులు చేసుకుంటూ వెళ్తాడు. శ్రీకృష్ణుడు శిశుపాలుడికి ఇచ్చినట్టు అలా చేసుకుంటూ వెళ్తాడు. వాళ్ళంతటి వాళ్లే, ఈయనేం చేయదు, వాళ్ళంతటి వాళ్లే వెళ్ళిపోతారు. ఇప్పుడు కేసీఆర్ నాని గారు, ఆయన ఎవరేమనలేదు తెలుగుదేశం పార్టీలో, అయినా కూడా ఆయన అంతటా ఆయనే డైలాగులు కొట్టుకుంటూ ఆయన వెళ్ళిపోతాడు. కూడా శివరాం గారు, పత్తిపాటి పుల్లారా గారు ఒక ఉదాహరణ కాదు మీకు. చంద్రబాబు నాయుడు గారు పల్లెత్తు మాట అన్నాడు, సెల్ఫ్ డిస్ట్రక్షన్ అనేది నాయకులే మొదలు పెట్టుకుంటారు, నాకేదో అయిపోతుంది అనే అపోహతోటి పార్టీ కార్యక్రమాలు వదిలేసి విమర్శలు దాడి, విమర్శ చేస్తే బ్లాక్మెయిల్ చేస్తే చంద్రబాబు, ఆ స్థితి పోయిందండి, అది గతం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక వేరే దృక్పథంలో ఉన్నారు. ఈ కోస్తా జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి పట్టున్న జిల్లాల్లో నారా లోకేష్ బాబు పాదయాత్ర నడవబోతాం. అందుకు నెల్లూరులో గతంలో 10కి 10 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవటం జరిగింది. అక్కడ ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, ఆనం రామనారాయణ రెడ్డి గారు కానివ్వండి, మరి మేకపాటి చంద్రమోహన్ చంద్రశేఖర్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా నెల్లూరులో ఒక పెద్ద స్థాయి కలిగిన నాయకులనే చెప్పాలి. ఒక్కొక్కళ్ళు 4 సార్లు 3 సార్లు గెలిచిన నాయకులు. వివిధ కారణాల వలన అసంతృప్తితోటి రాష్ట్ర ప్రభుత్వం పాలన ఇలా ఉండకూడదు అని వాళ్ళు దానిలో నుంచి బయటకు వచ్చి స్వచ్ఛందంగా నారా లోకేష్ బాబు పాదయాత్రకి సంఘీభావంగా ఆ నెల్లూరు బోర్డర్ దగ్గరికి, ఇక తెలుగుదేశం కురువద్దుడు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, బేద రవిచంద్ర, ఇలా బొల్లేని వెంకటరామారావు గారు, ఇలా అందరూ కూడా ఆ బోర్డర్ దగ్గరికి, ఆనం రామనారాయణ రెడ్డి గారు వాళ్ళ సోదరులు ఇద్దరు వచ్చారు, మరి ఈ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా వచ్చారు, కోటంరెడ్డి బ్రదర్ గిరిధర్ రెడ్డి వచ్చాడు, చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళంతా కూడా పెద్దది మళ్ళీ ఆహ్వానించి తీసుకొచ్చి నెల్లూరులో రాయలసీమని మించిన, రాయలసీమ జిల్లాలన్నింటినీ మించిన స్పందన నెల్లూరు జిల్లాలో చూడబోతున్నారండి. ఇక ప్రకాశం తెలుగుదేశం పార్టీ కంచుకోండి, మొన్న కొద్దిగా ఎక్కువ స్థానాలు అయ్యి వచ్చినాయి అనంటే ప్రకాశం జిల్లాలో వచ్చినాయి తెలుగుదేశం. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలు తెలుగుదేశం సునామీ, అసలు ఇక పట్టని విధంగా ఉంటుంది. ఆ విధమైన స్పందన నారా లోకేష్ బాబుకి వస్తుంది. ఎందుకంటే అంత దిగ్విజయం అయింది అని ఆయన తలుచుకున్న లక్ష్యం, ఏ లక్ష్యంతో అయితే ఆయన పాదయాత్ర మొదలుపెట్టారో ఆ లక్ష్య సాధనగా ఆయన ప్రయాణం చేస్తున్నాడని తప్పకుండా చెప్పచ్చు. ఇంకా కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టేసరికి మన ప్రకాశం బ్యారేజీ ద్వారది నిండిపోయి విపరీతమైన ధోరణితో, అసలు అన్బిలీవబుల్గా ఉంటుందండి. అసలు మీరు ఎప్పుడు కూడా విజువల్స్ని, అలాంటి విజువల్స్ని మీరు చూడబోరు.
అంత జనసంద్రంతో నిండిపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.